మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఆయన నివాసంలో సోదా నిర్వహించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఆయన సెల్ ఫోన్ సీజ్ చేశారు ఇప్పటికే. అయితే ఈడీ ఆఫీస్ కు వెళ్లడానికి కేజ్రీవాల్ ముందు నిరాకరించడంతో అధికారులు ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా పోలీసులు వారిని చెదరగొట్టారు. అరెస్టు సోదాల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కుంభకోణాల కేసులో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరెస్టు మొదటి వ్యక్తి కేజ్రీవాల్. అయితే మొన్న కవిత అరెస్టు తర్వాత కేజ్రీవాల్ అరెస్టు కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికీ అనేక దఫాలుగా నోటీసులు పంపినా స్పందించని సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం సెర్చ్ వారెంట్ తో సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు విచారణ అనంతరం ఆయన అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఆయన అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే. అంతకంటే ముందు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇంటి వద్ద ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఆప్ నేతలు కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి వద్దకు వచ్చిన వారందరినీ నిలువరించారు భద్రతా సిబ్బంది.